హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కొండమంజలూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రావుల జానకి రామయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకున్నారండి. నేషనల్ మ్యాథమెటిక్స్ డే నిర్వహించారు. శ్రీనివాస రామానుజం గారి పుట్టినరోజు సందర్భంగా మనము ఈ జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకున్నాము. ఈ శ్రీనివాస రామానుజం గారు మన భారతీయ గణిత శాస్త్రవేత్త అండి. అలానే ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఆర్యభట్ గారు చూడండి, చక్కగా మనకి పోస్టర్లు వేసి పిల్లలకి అర్థమయ్యే విధంగా వారి గురించి వివరిస్తూ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా పిల్లలకి శ్రద్ధగా వారి గురించి వివరించారండి. అలానే పిల్లలు కూడా ఎంతో శ్రద్ధగా వారి గురించి తెలుసుకున్నారు. చూడండి, వీళ్ళంతా కూడా మన గణిత శాస్త్రవేత్తలు అన్నమాట.
ఆలోచించండి, సమానమైన సంఖ్యల్ని ఒకదానితో ఒకటి భాగిస్తే ఒకటి ఆన్సర్ వచ్చేటప్పుడు సున్నాను సున్నాతో భాగిస్తే కూడా ఒకటి వస్తుందా రాదా అని మూడవ తరగతి క్లాస్ లో అడిగిన బాలుడే దీనివల్ల ఇన్ఫినిటీ కనిపెట్టాడు. మ్యాథమెటిక్స్ లో ఆయన ఇంట్రెస్ట్ చూసి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వేరే దేశాల్లో ప్రొఫెసర్లు కూడా ఆశ్చర్యపోయారంట ఆయన కనిపెట్టిన సూత్రాలను. మీకు విషయం తెలుసా, ఆయన కనిపెట్టిన సూత్రాలన్నీ రాయడానికి తెల్ల కాగితాలు కొట్టుకోవడానికి డబ్బులు లేక చాలా బ్రీఫ్గా రాశాడంట. ఆ బుక్స్ ఇప్పటికి కూడా కొన్ని అర్థం కావట్ల, మహామహా గొప్ప మ్యాథమెటిషియన్స్కే కొన్ని అర్థం కావట్ల. ఆయన కనిపెట్టిన సూత్రాలని హార్డీ అనే ప్రొఫెసర్కి పంపిస్తే ఆయన లండన్ ఆహ్వానించారు రామానుజన్ గారిని. లండన్లో ఆయన చేసిన పరిశోధనలు చాలా ఎక్కువ అన్నమాట. అర్థమైందా? ఆయన పరిశోధనలు చేసి చేసి అక్కడ వాతావరణం సరిపడక అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈయన్ని పలకరించడానికి ప్రొఫెసర్ హార్డీ వెళ్తే, ఈరోజు నేను ఎక్కొచ్చిన ట్యాక్సీ నెంబర్ 1729, దీనికి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు అన్నారంట. అప్పుడు రామానుజన్ అంత హెల్త్ బాగలేని కండిషన్లో ఉండి, లేదు దీనికి ఇంపార్టెన్స్ ఉంది, 1729 అనేది రెండు సంఖ్యల ఘనాల మొత్తం, దీన్ని రెండు రకాలుగా కూడా చేయొచ్చు, 12³ + 1³ లేదా 10³ + 9³ అని చెప్పాడంట వెంటనే 15 సెకండ్స్లో. దాన్ని ఆ 1729 రామానుజన్ నెంబర్ అని పిలుస్తారు ఇప్పటికి. ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఆయన చదువుకున్న స్కూల్కి ఆయన పేరు పెట్టారు తమిళనాడులో. వాళ్ళ ఇంటిని మ్యూజియంగా చేశారు ఆయన బతుకున్నప్పుడు ఉన్న ఇల్లు అని. అలాంటి వ్యక్తి భారతదేశంలో పుట్టడం మనందరికీ కూడా గర్వకారణం అన్నమాట. మరి ఏం నేర్చుకుందాం మనం రామానుజన్ గారిని చూసి? ఇంకా మ్యాథ్స్ ఒక్కటేనా, ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా ఎలాంటి లక్షణాలు ఉండాలని నేర్చుకున్నాం? మంచి లక్షణాలు చేసే పని పట్ల ఇష్టం. ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పని పూర్తి చేయడం. ఇంకా క్రమశిక్షణ. కాబట్టే ఈ రోజున కూడా భారతదేశం మొత్తం ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి కాలేజీలో ఈ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారన్నమాట. కాబట్టి గొప్ప వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు వినాలి, నేర్చుకోవాలి, వాళ్ళల్లో ఉన్న మంచి లక్షణాలు మనం ఓన్ చేసుకోవాలి, మనం కూడా అది అవలంబించాలన్నమాట. అప్పుడు మనం కూడా గొప్పవాళ్ళం అయిపోతాం, మనం జరిగిన స్కూల్స్ కూడా మన పేరు పెడతారేమో. మాకంటే అవకాశం లేదు కానీ మీరు పెద్దవాళ్ళు ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్తారు కాబట్టి ఇంకా మీకు ఛాన్స్ ఉంది. ఈరోజు మన పాఠశాలలో ప్రత్యేకంగా మ్యాథమెటిక్స్ టీచర్స్ మిగతా టీచర్ల సహకారంతో చాలా చక్కగా మ్యాథ్స్ డే నిర్వహించారు. అలాగే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా మంచి ప్రాజెక్ట్స్ తయారు చేసి పెట్టారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముందు అసలు మీలో ఒక ఇంట్రెస్ట్ కనిపించింది, అందుకని టీచర్లు మొత్తానికి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా అభినందనలు. బాగా కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ అభినందనలు. ముఖ్యంగా చిన్న పిల్లలు 3-4 తరగతుల విద్యలు కూడా చాలా మంచి తీయడం ప్రదర్శించారు, వాళ్ళకు కూడా అభినందనలు. మిగిలిన వాళ్ళు కూడా సైన్స్ డే కూడా ఇదే స్ఫూర్తితో మంచి అన్ని దినోత్సవాలు ఇలాగే జరగాలి. హిందీ డే ఉంది, మ్యాథ్స్ డే, సైన్స్ డే, తెలుగు భాష దినోత్సవం, స్పోర్ట్స్ డే అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ అందరం కలిసి చెప్పుకోవాలి. ఇవి నేషనల్ ఫెస్టివల్స్ అంటారు కాబట్టి అందరం కలిసి చాలా చక్కగా జరుపుకుంటున్నందుకు కూడా అందరికీ అభినందనలు. ఇప్పుడు మాట్లాడి నమస్కారం రత్నవతి మేడం. ఈరోజు కార్యక్రమంలో మనకి మొత్తం 40కి పైగా
డిసిప్లిన్స్ వస్తున్నాయి, 65 పైగా వస్తున్నాయి, 40 కూడా వస్తున్నాయి. ఇది మనందరం కూడా ఈ విషయంలో అభినందిస్తున్నారు. ఎందుకంటే ఉదాహరణ మనకి 4 మంది పిల్లలకి 4 ఎగ్జిబిట్స్ అంటే ప్రతి 10 మంది ఒక ఎగ్జిబిట్ చేశారు. ప్రతి 10 మంది ఖచ్చితంగా ప్రతి 10 మంది ఎగ్జిబిట్ లో పాల్గొన్నారు. ఈ 3 రోజులు చాలా తక్కువ టైంలో మనం ఆ చర్చని ప్రదర్శించగలిగాము. మీరందరూ ప్రతి ఒక్కరి 2-3 రోజులు మ్యాథ్ ఎగ్జిబిట్ ఎలా తయారు చేయాలి, చాట్ ఎలా తయారు చేయాలి, నేనేం తయారు చేయాలి, ఎలా పై పడాలి, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనేది ప్రతి ఒక్కరిలో నేను చూశాను. అందు దానికి మన అందరినీ అభినందిస్తున్నాను. లాస్ట్ పట్టదు ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదటిసారి మనం సైకిల్ ఎలా తయారు చేశారంటే మనం సైకిల్ చూస్తాము బాగా అడ్వాన్స్డ్గా. గేర్ ఉన్న సైకిల్ కూడా చూస్తాము, పెద్ద పెద్ద లోపల టైర్ ఉన్న సైకిల్ కూడా చూస్తాము. అదే ఫస్ట్ తయారు చేసిన సైకిల్ చూస్తే ఇప్పుడు మన చూసాము నవ్వొచ్చింది, అదే నిలా ఉన్న సైకిల్. కానీ ఆలోచన దాంట్లో మొదలైంది అంటే కాబట్టి ఈరోజు మనం ఫోకస్. ఇప్పుడు 1000 మంది పార్టీలో మనం ఉంచున్నాం అనుకుంటే ఆ ఫోకస్ లైట్ అనేది మన మీద రావాలి. కోరిక ఇప్పుడున్న జనరేషన్ అందరికీ తెలుస్తుంది ఆ లైట్ అనేది మీద పడాలి. మీద పడాలంటే మీరు ఈ మిగతా 100 మందిని 1000 మందిని మీరు ఆకర్షించగలగాలి. ఆ క్రియేటివ్ నాలెడ్జ్ లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ ని 10 మందిలో ఉంచుతో నేను మాట్లాడాలి, నాకు తెలిసిన విషయాలు కొన్ని కన్విన్స్ చేసి 10 మంది దృష్టిని ఆకర్షించాలి అనేటటువంటి ఆ కథ ఏదైతే ఉందో అది అది మొదలవడానికి ఈరోజు మనం ఒక పునాదిగా నేనైతే భావిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో ఎగ్జిబిట్స్ పెట్టినటువంటి ప్రతి జిల్లాకి పేరు పేరుగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే భవిష్యత్తులో ఇక ఎలాంటి ఏ కార్యక్రమం వచ్చినా కూడా మనల్ని పిలిచి కార్యక్రమించినారు పట్టుకొని చేతులు పట్టుకొని ఏదిస్తే కానీ బయట నిలబడే పరిస్థితి నుంచి బయటపడతాం ముందు మనం ఓకేనా. సినిమా ఆయన కనిపెట్టిన ఎందుకని
దీని గురించి సినిమా కూడా మంచి సందేశం ఇచ్చిన మాట్లాడి ఉపాధ్యాయులకి పాఠశాలలో మేము వచ్చిన తర్వాత ఆరేళ్ళలో వస్తే 7 సంవత్సరాల్లో మొదటిసారిగా గణిత దినోత్సవాన్ని ఇంత అద్భుతంగా జరుపుకోవడం భక్తికరమని నేను గట్టిగా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుడికి అలాగే ఆయన 5 నుంచి 4 చదువుతున్నటువంటి 7 తరగతి ఈరోజు ప్రత్యేక మీకు అర్థమైంది. సైన్స్ ఎగ్జిబిషన్స్ మనం నిర్వహిస్తున్నాం, అవన్నీ ఒక సంవత్సరం ఉంటాయి. కానీ మ్యాథ్స్ ఎగ్జిబిషన్ కూడా ఇంత వేగంగా ఘనంగా నిర్వహించవచ్చని మన వెంక ఉపాధ్యాయులు నిరూపించారు. వారిని మన ప్రత్యేక అభినందనలు. నేను ఎప్పుడు అనుకుంటున్నాను, స్కూల్లో మొదట్లో అరగంటలో వచ్చిన తర్వాత గణితంలో కొద్దిగా వెనకబడుతున్నారు. ఈ స్కూల్లో టెన్త్ వచ్చేసరికి బాగా ఇబ్బంది పడుతున్నారు. టెన్త్ మ్యాథ్స్ ఎగ్జామ్ దగ్గర అని చెప్పడంతో చాలా సంగతి. కానీ మాకు కొత్త మ్యాథ్స్ మాస్టర్లు 3 రావడం కాక మన ప్రధాన ఉపాధ్యాయులు వారు కూడా గణిత ఉపాధ్యాయులు మరియు చక్కగా నిర్వహించేవారు కావడంతో మీకు ఆ కొరత తీరుతుందని భావిస్తున్నాను. రాబోయే సంవత్సరాల్లో మన పాఠశాలలో గణితంలో కూడా మంచి ఉత్తమ ఫలితాలు సాధించే విద్యార్థులు వస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలాగే ఈరోజు శ్రీనివాస రామానుజ గారి దినోత్సవం మహానుభావులు, ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తర్వాత తెలుసుకోకపోతున్నారు. సో మీరందరూ కూడా రామానుజ గారి గురించి మన అమ్మాయి విద్యార్థులు కూడా రామించి యాసం రాసింది ఉన్నాయి, ఎవరికి అవకాశం ఇవ్వాలి. సో రామానుజ గారి జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకొని కష్టపడి గణితం సబ్జెక్ట్ ఒక్కటి బాగా నేర్చుకుంటే మిగతా సబ్జెక్ట్స్లో కూడా ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. మీరు ఏ క్లాసులను గమనించండి, మ్యాథ్స్లో ఫస్ట్ వచ్చిన విద్యార్థి మిగతా సబ్జెక్ట్స్లో కూడా నేను ఏ సబ్జెక్ట్ తీసుకొస్తున్నాను కావాలి. కాబట్టి మ్యాథ్స్ను బాగా ఇంట్రెస్ట్గా చేయాలి. దానికి కావాల్సింది ఏంటంటే ఏకాగ్రత, ప్రాక్టీస్, ఊహించడం. కొన్ని కొన్నిసార్లు ఊహల అవసరం ఉంది మ్యాథ్స్లో. కాబట్టి మీరందరూ కూడా మ్యాథ్స్లో బాగా కష్టపడి మాట్లాడి మంచి పేరు తీసుకురావాలి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు.
నిజం, గణితం విశ్వానికి కొలమానం, నిస్సంకోచంగా గణితం విజయానికి సోపానం. విలువైన బహుమానం నిజ జీవిత వినియోగం, సూత్రాల మణిహారం సిద్ధాంతపు సంయోగం. ఇంతై ఇంతిమతై వ్యాపించిన ఓ సంద్రం, గణితంలో అన్వేషణ ఉంది, గణితంలో ఆకర్షణ ఉంది, గణితం చుట్టూ ప్రపంచమంతా పరిగణిస్తుంది. గణితంలో ఆనందం ఉంది, గణితంలో ఆహ్లాదం ఉంది, గణిత సాయంలో పనిలేని శాస్త్రం ఏముంది. గణితం మేధస్సుకు ప్రతిబింబం, నిస్సందేహంగా గణితం విజ్ఞానపు ఒక నిజం. గణితం విశ్వానికి కొలమానం, నిస్సంకోచంగా గణితం విజయానికి సోపానం. మ్యాథ్స్ అంటే లాజిక్, అద్భుతాల మ్యాజిక్, దాన్ని నేర్చుకొని అనుభవించడం అందులో ఉన్న కిక్కు. పాఠశాలలో దీన్ని నేర్చడం ప్రతి విద్యార్థి హక్కు. అవగాహన అయితేనే సులభంగా ఉంటుంది, బట్టినే పట్టారో రానే రానంటుంది. ఏంటే చూస్తుంటే చిరకాలం ఉంటుంది. గణితంలో ఉల్లాసం ఉంది, గణితంలో ఉత్తేజం ఉంది, గణితంలో నిర్మించే శక్తి ఉంటుంది. గణితం మేధస్సుకు ప్రతిబింబం, నిస్సందేహంగా గణితం విజ్ఞానపు ఒక నిజం. గణితం విశ్వానికి కొలమానం, నిస్సంకోచంగా గణితం విజయానికి సోపానం. గణితం ఎన్నో లోపల అంటే చెప్తున్నాను, గణితం లేకుండా నా జీవితం సాగదు. దేవుడు వచ్చిన కానీ ఫస్ట్ చేసినటువంటి
రోజుల్లో చాలా తక్కువ మంది అంటే వేల మంది లెక్కేసుకోదగినటువంటి గొప్ప ఆవిష్కరణ చేసినటువంటి వాళ్ళలో మన శ్రీనివాస రామానుజన్ మహంతుకు గర్వపడాలి. అలాగే 130 కోట్ల మందిలో ఆయన పేరుని మరి మ్యాప్ లేదా జరుపుకుంటామంటే ఆయన గొప్పతనం ఎక్కడ చూడండి. అలాగే ఉదయాన్నే చూస్తున్నా అక్కడి నుంచి మొత్తం చూస్తాం సార్, 43 నేను అంటే లేదు సార్, సమస్య 43 ఎగ్జిబిట్స్ లో నేను చూడాలని ఏది లేదు, ఎందుకంటే రాకపోతున్నా అందరికీ వచ్చినట్టున్నా. అలాగే అన్ని అడిగా, నీకు ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది, ఇక నేను కోసం అడిగా అంటే వాస్తవంగా కొన్ని నాకు తెలిసినవి ఉన్నాయి, కొన్ని నాకు తెలియనివి కూడా ఉన్నాయి. వాళ్ళకి ఏంటి అని పెట్టాడు వాళ్ళు నాకు అర్థం కాదు, ఏంటి డబ్బులు అవుతాయి అంటే పెడగానే పడతాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, మనం అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలన్నీ కూడా మ్యాథ్స్ వల్లనే ముడిపడి ఉన్నాయి. ఈ 40 ఆవిష్కరణలు చేసినటువంటి పిల్లలందరూ ఎంత ఆలోచించుంటారు, చేయడం కోసం ఎంత గీయాలి, ఎంత ప్లాన్ చేయాలి, ఏ అక్షరాలు రాయాలి, ఎంత స్పేస్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు ఆలోచించారు చేశారు లేకపోతే అవే వచ్చేసినాయా? ప్రతి ఎగ్జిబిట్ చేయడానికి కూడా ఎంతో ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీరు ఒక్కడే కాదు ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటారు. అరే ఇంత ఇంత డిస్కస్ చేస్తారు అంటే నాకు తెలిసి దాదాపుగా 4 రోజుల నుంచి మన స్కూల్లో ఉన్న వాతావరణం మ్యాథ్స్ వాతావరణం క్రియేట్ అయింది. ఖచ్చితంగా నేనేమనుకున్నానంటే ఇప్పటి వరకు చాలా మంది మీరు సైన్స్ ఎగ్జిబిషన్స్ చూసి ఉంటారు, మ్యాథ్స్ ఎగ్జిబిషన్స్ కోసం అరుగుగా జరుగుతూ ఉంటాయి బయట కాంపిటీషన్ చేయాలి. మీరు ఎక్కడ చూశారు మ్యాథ్స్ ఎగ్జిబిషన్ చూసారా మీరు చూడాలి అంటే ఇక్కడ మ్యాథ్స్ పట్ల ఆసక్తి పెంచుకోవడం కోసం అవసరమైనటువంటి ఎన్వైరన్మెంట్ అనేది మరి ఈ 4 రోజుల నుంచి చాలా గొప్పగా నిర్వహించినందుకు నా సోదర ఉపాధ్యాయులకు అలాగే అన్ని విధాలుగా సహకరించి ఇక్కడ విషయం గమనించాలి. ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయనుకోండి, ప్రైవేట్ స్కూల్స్ లో పాఠం చెప్పామా, అప్పు చేయించుకున్నామా, చూడకుండా రాపించామా, వాడికి మార్కులు వేసామా, వాడిని మళ్ళా బట్టలు కూడా ఉంటుంది బాగా ఊరిపోయేవాడు. బయట ఉన్నటువంటి ప్రపంచం కానీ సొంతంగా చేసే తెలివితేట కానీ ఆ పిల్లలు ఉండవు, ఎందుకంటే చేయనివారు డబ్బులు కట్టించుకుంటారు, లక్షలక్షలు డబ్బులు కట్టించుకుంటారు. అందువల్ల ప్రతి స్కూల్ పెళ్లి ప్రతి ఒక్కటి ఈ ఎగ్జిబిట్స్ కూడా టీచర్లే చేస్తారు. ఇక్కడ ఎగ్జిబిట్స్ ఏమి కూడా టీచర్లు చేసినారు కాదు, మీరే చేశారు కావునా? అవునా? కాబట్టి లాజికల్ థింకింగ్ అనేటటువంటి డెవలప్ చేసుకోండి. మీకు దేవుడి మీద ఎంత నమ్మకం ఉందో ఇక్కడ మ్యాథమెటిషియన్స్ ఎవరైతే ఈ ప్రపంచం ఇంత అభివృద్ధి చెంది అసాధ్యం అనుకున్నటువంటి వాళ్ళు కూడా అమ్మాయి ఒకప్పుడు చందమామ లేకపోతే దేవుడు బయలుదేరేవాడు అని చెప్పుకునే స్థాయి నుంచి అక్కడ పోయినటువంటి మనుషులు ఉన్నాడా లేదా, స్పేస్ లో వెళ్ళారా లేదా, అలాగే చందమామ మీద పరిశోధన జరిగినా లేదా, ఇతర కాలాల మీద పరిశోధన జరిగినా లేదా, వీటన్నింటిలోనూ సైన్స్ తో పాటుగా మ్యాథ్స్ కూడా ముడిపడింది. మీకు కనిపిస్తున్నటువంటి డాక్టర్ ఇంజనీర్ ఇవి మాత్రమే కాదు, చదువులు స్పేస్ స్టడీస్ ఉన్నాయి, అలాగే మ్యాథమెటిక్స్ లో మీరు చాలా గొప్పగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అవన్నీ మీరు అన్ని పూసుకొని గొప్పగా ఎదగాలి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటి మరి స్కూల్లో ఒక్కొక్క మెట్టు మనం పైకెక్కు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి మనం వెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా. మరి ఈ సంవత్సరం నుంచి 6వ తరగతి చదువుతున్నటువంటి 3వ తరగతి చదువుతున్నటువంటి మన మనసులో ప్రస్తుతం చదువుతున్నటువంటి పిల్లలు అదృష్టవంతులే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్క విషయంలో కూడా మిమ్మల్ని ఎక్కడ లోటు జరగకుండా జరుగుతూ ఉంది. మ్యాథ్స్ అసలు మ్యాథ్స్ ఏంటి, ఎవరెవరు ఏం చేశారు, దాని గొప్పతనము, ఎగ్జిబిట్స్, సైన్స్ కి సంబంధించినవి, అలాగే అన్ని విషయాలు మీకు సమగ్రంగా అందుతున్నాయి. వీటిని అన్ని పుచ్చుకొని వాటిని ప్రజలుగా మలుచుకొని మీ జీవితంలో గొప్ప విజయాలు చేరుకోవాలని మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇస్తాను. ధన్యవాదాలు. అంతేనా, మన డబ్బులు వస్తే ఏం చేస్తారు, కొత్త కొత్త విషయాలు కనిపెడతారు, చాలా సెకండ్ సందేశం మేము చేస్తారు అభినందనలు. అలాగే సందేశం చేస్తారు ప్రధాన ఉపాధ్యాయులు అంజనాయన్ గారికి, సెంటర్ ఉపాధ్యాయులకు, మిగతా అందరి ఉపాధ్యాయులకు నమస్కారాలు. నా
అందరూ విద్యార్థి విద్యార్థులకు అభినందనలు. ఈరోజు ప్రత్యేకత మన అందరూ తెలిసినదే, డిసెంబర్ 22 శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి జన్మదినం. వీరి ప్రత్యేక భారతీయ గణిత శాస్త్రవేత్త. వీరి జన్మదిన సందర్భంగా మనం జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. శ్రీనివాస రామానుజన్ అయ్యంగారు భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావుల ఒకరు. ఇతనికి 10 సంవత్సరాల వయసులోనే గణితం శాస్త్రంలో అనుభవం ఏర్పడింది. చిన్న వయసులోనే గణిత పట్ల ప్రకృతి సిద్ధమైన ప్రతిభ కనబరిచేవాడు. ఆయన ఎస్ఎస్సిలోని దివాపేట మీద రాసిన పుస్తకాన్ని అవగాహన పట్టడమే కాకుండా తన సొంత సిద్ధాంతాలను కూడా రూపొందించారు. రామానుజన్ డిసెంబర్ 22 1887 తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ పట్టణంలో ఆయన అమ్మమ్మ ఇంట్లో జన్మించారు. రామానుజన్ తండ్రి కె శ్రీనివాస అయ్యంగార్ ఒక చీరల దుకాణంలో గుమస్తాగా పనిచేసేవారు. తల్లి కోటరత్నం గృహిణి. ఆ ఊరిలోని గుడిలో పాటలు పాడేది. అక్టోబర్ 1, 1892 రామానుజన్ సెకండరీ పాఠశాలలో చేరాడు. ఆయన పాఠశాలలోనే మొదటిసారిగా గణిత శాస్త్రంలో పరిచయం ఏర్పడింది. 1909 జూలై 14 రామానుజన్ జానకీ అమ్మ అనే 9 ఏళ్ల బాలికతో వివాహం జరిగింది. ఇతని చిన్నతనం నుంచి అత్యంత ప్రతిభ కలిగిన విద్యార్థి. సార్ రచించిన సినాప్సిస్ అనే గ్రంథంలోని దాదాపు 6 వేల సిద్ధాంతాలకు నిరూపణను తెలియజేశారు. ఇతను 1920 ఏప్రిల్ 26 మరణించారు. భారత ప్రభుత్వం 1962 ఇతనికి 1920 జన్మదినం నాడు సంఖ్యాశాస్త్రంలో చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. ప్రఖ్యాతి శాస్త్రవేత్త శ్రీనివాస నివాళిక 2012 జాతీయ గణిత శాస్త్రవేత్తల సంవత్సరంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. రామానుజన్ పుట్టినరోజైన డిసెంబర్ 22 ఏటా జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవడానికి భారత ప్రభుత్వం నిర్వహించింది. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడి వారికి ధన్యవాదాలు. ఈరోజు గణిత దినోత్సవం సందర్భంగా నేను మ్యాథమెటిక్స్ లో క్విజ్ నిర్వహించాను కదా, ఈసారి ఎక్కువ మంది చక్కగా చెప్పాలి బాగా చెప్పారు. నేను అన్ని విన్నాను. ఎంతో చక్కగా చెప్పారు కదండి, మన పిల్లలు కూడా అంతే శ్రద్ధగా విన్నారు. ఇలాంటివి మన స్కూల్లో ఇంకా ఎన్నో జరగాలని కోరుకుంటున్నాను.